విశాఖలో మహిళా సీఐ స్వర్ణలత అరెస్టుకు రంగం సిద్ధమైంది. మహిళా సీఐ చేతి వాటంలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. కేసులు జైలు అంటూ బెదిరింపులకు పాల్పడుతూ అందిన కాడికి దోచేసింది స్వర్ణలత. తన పోలీస్ స్టేషన్ పరిధి కాకపోయినా అనధికార తనిఖీలు చేసి భారీ వసూళ్లకు పాల్పడింది. రిటైర్డ్ నేవీ అధికారుల నుంచి డబ్బు వసూళ్లలోనూ ఇదే పంధా అనుసరించింది. ఓ ఏజెంట్తో 90 లక్షల విలువైన 500 నోట్లకు 1 కోటి విలువైన 2000 నోట్ల మార్పిడికి ఒప్పందం కుదుర్చుకుంది. 2000 నోట్లు తీసుకుని వెళ్తుండగా తనిఖీల్లో గుర్తించిన సీఐ స్వర్ణలత రిటైర్డ్ నేవీ అధికారులను బెదిరించి 15 లక్షలు నొక్కేసింది. విషయం ఎవరికైనా చెబితే మొత్తం డబ్బు సీజ్ చేస్తామని బెదిరించింది. బాధితులు సీపీకి ఫిర్యాదు చేయడంతో సీఐ స్వర్ణలతపై చర్యలకు సిద్ధమవుతున్నారు పోలీసులు.